క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా అందరికీ శుభములు. ఆజ్ఞలకు ఆంక్షలకు కట్టడలకు కట్టుబాట్లకు చట్టాలకు అతీతమైనదే స్వచ్ఛమైన నిజమైన ప్రేమ. అది జీవితంలో సంతోషం అనే సుగంధాన్ని ఆనందం అనే ఆయుష్ను అందిస్తుంది. దేవుడు ఈనాటి పట్టణముల ద్వారా ఈ విషయమని మనకు తెలియజేస్తున్నారు. అవసరములలో ఉన్నవారిని అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకునటానికి తిథులు నక్షత్రాలు ముహూర్తాలు చూడనవసరం లేదని దేవుడు అన్ని వేళల అన్ని ప్రదేశాలలో ఉంటాడని తెలుపుతున్నాయి. దేవుని దృష్టిలు జీవితం జీవించటం జీవనం కలిగి ఉండటం ముఖ్యం కానీ ఏ సందర్భంలో ఏ స్థలంలో అనేది ముఖ్యం కాదు. ఈనాటి సువిశేష పఠనాల ద్వారా దేవుడు మనలోని సంకుచిత భావములైన భాషాతత్వం మతతత్వం ప్రాంతీయతత్వం మొదలైన వాటిని అధిగమించి వాటి స్థానములో కరుణ ప్రేమ దయ సేవా తత్పరతలు నింపుకొని ధైర్యంతో ముందుకు సాగమని మాతృకనిస్తున్నారు. ఇవి మనిషిని మహనీయుని చేసే ఆయుధాలు, దేవుని ధరికి చేర్చే సాధనాలు. ఇలాంటి నిస్వార్థ ప్రేమ సేవకులందరినీ ఒక త్రాటిపైకి నడుపుతుంది. ఈనాటి మొదటి పఠనం సారాంశం ఇది. పునీత పౌలు కొలొస్సీలకు రాసిన లేఖ 1:28 ఇలా తెలియచేస్తుంది, మేము ప్రజలందరికీ క్రీస్తును గురించి బోధించదము, ప్రతి వ్యక్తిని క్రీస్తునందు పరిణతి నొందిన వానినిగా దేవుని సమక్షములోనికి తెచ్చుకొనుటకు మేము సాధ్యమైన విచేచనతో ప్రతి వ్యక్తిని హెచ్చరించి బోధించదము. ఒక మనిషి మరి ఒక మనిషికి ప్రేమతో చేసే ఏ చిన్న కార్యమైనా సేవ అయినా వారి జీవితంలో అద్భుతాలను చేస్తుంది. తద్వారా దేవుని దరి చేరటానికి తనకు ఒకరున్నారనే భరోసా ఇస్తుంది. అలా దేవుని ప్రేమను చవిచూచిన మనము ఆ ప్రేమ కావ్యాన్ని ఇతరులకు తెలియచేయాలి. వారును ఆ అనుభూతిని పొందినట్లును దేవునిలో జీవించినట్లను వారి హృదయంలో ధైర్యంతో నింపబడినట్లను ప్రేమతో దేవునికి సన్నిహితులగునట్లను మనము చేయు సేవల ద్వారా ప్రయత్నించదము. ప్రార్థించదము. ప్రేమస్వరూపుడా, నీ వాక్యము ద్వారా నీ ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమను ఇతరులకు పంచుటకు సేవలు అందించుటకు అవసరమగు ఉదారత్వమును నిస్వార్థ ప్రేమను మాలో రగిలించి నీ సేవకులుగా తీర్చిదిద్దమని నీ యొక్క ఆత్మీయ వరములతో నింపమని మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.